ఆదివాసీ గిరిజనులకు అటవీ మరియు వ్యవసాయ భూమి పట్టాలు పంపిణీ మరియు ఐటీడీఏ పరిధిలో ఏర్పాటు చేయబోయే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సీతంపేట ఐటీడీఏ ప్రాంగణంలో శాసనసభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూ స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు, జిల్లా కలెక్టర్ జె నివాస్, పాతపట్నం మరియు రాజాం శాసనసభ్యులు రెడ్డి శాంతి, కంబాల జోగులు, డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రాంత్ బాబు, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ తదితరులు పాల్గొన్నారు. దీనికి 2347 కోట్లు ఈనాడు కేటాయించారు. ఇవాళ మనకి జియాలజిస్టుతో సర్వే చేయిస్తారు. 2.5 ఎకరాల లోపు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి సర్వే జరిపి అక్కడ నీళ్లు పడుతుందనుకుంటే అక్కడ బోర్ వేసే కార్యక్రమానికి ఉచితంగా, ఒకవేళ బోర్ ఫెయిల్ అయితే రెండోసారి కూడా మళ్ళీ ఉచితంగానే వేయటానికి. తర్వాత రెండవది ఏమిటంటే మీకు దాన్ని సర్వే కూడా ప్రభుత్వం ఖర్చుతోనే చేస్తుంది. ఆ బోర్ సక్సెస్ అయితే దానికి ఉచితంగా మోటార్లు కూడా ఈనాడు ప్రభుత్వం ఇస్తుంది. దానికి 1600 కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది. అంతేకాదు ఇవాళ ఆ